బీఎస్పీ పార్టీ అనేది నేషనల్ పార్టీ ఒక అట్రాక్ట్ అయి ఇప్పుడు జనాలు వెళ్ళిపోతున్నారు మేము ఒక సామాజిక న్యాయ రూపంలో ప్రజాసామిక బద్ధంగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలు తెలుసుకోవాల్సింది ఇంకా ముందుంది తెలుసుకుంటారు తెలుసుకుంటారంటరా వాళ్ళు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటారు మీరు పార్టీ పెట్టి ఇప్పుడు దాదాపు ఒక 10 ఏళ్ళు అవుతుందా మరి ఇంకెప్పుడు తెలుసుకుంటారని మేము సమాజంలో సామాజిక బద్ధంగా ప్రజాసామిక బద్ధంగా మేము వెళ్తున్నాం కాబట్టి ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన పథకాలు ఈ రోజు మందకృష్ణ మాదిగ పోరాటం చేసి మనం ముందుకు తీసుకొచ్చాడు ప్రజల్లో అవగాహన కలగాలంటే కొంతవరకు క్షేత్ర స్థాయిలో మనం చేసిన ఈ పోరాట ఫలితాలు వాళ్ళు తెలుసుకోకపోవచ్చు అవగాహన లేకపోవచ్చు ఈ రోజు అవగాహన కోసమే మేము పోరాటం చేస్తా ఉన్నాం వివిధ కులాలు ఈ రోజు కలిసి వచ్చే ప్రయత్నం ఈ రోజు జరుగుతా ఉంది ఎంఎస్పీ పార్టీకి ఈ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రతీప్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు హైదర్ రజియా హైదర్ ఆదిలాబాద్ జిల్లా అట్లాగే మన ముస్లిం నుంచి ఇస్లాముద్దీన్ ఉన్నాడు ఈ రోజు అన్ని కులాల వాళ్ళు ఈ రోజు మహాజన సోషలిస్ట్ పార్టీలో ఉన్నారు అన్ని కులాల వారు మహాజన సోషలిస్ట్ పార్టీలో ఉన్నారు కానీ ఎందుకు మరి అన్ని కులాల వారు కార్యకర్తల్లా గాని ఇంకా ఇతరితర గాని కదిలి రావట్లేదు మరి ముందుకు ఏదైనా వెంటనే స్పందన అనేది జనాలకు రాదు అవగాహన అనేది కలగదు కదా మనం వెళ్తా ఉంటే మన పోరాటాలు ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మనం వెంట నడవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మేము చేసే ప్రయత్నం అదే కదా ఈ రోజు మేము అగ్రవర్ణ పేదల నుంచి ఈ రోజు మనం సామాజిక న్యాయాన్ని మేము కోరుకున్నప్పుడు ఎన్నో పథకాలు ఈ రోజు మేము ఏ అధికారంలో లేకపోవచ్చు ఏమి మందకృష్ణ మాదే గారు ఏ అధికారం లేదు అలాంటిది ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఎన్నో ఫలితాలు సాధించినాడు అట్లాగే మేము ఒక ప్రజల్లో అవగాహన కలిగించుకోవడం కోసమే మహాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసమే మేము ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాం వాళ్ళు కలిసి వస్తారు ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు మాతో పాటు కలిసి వస్తారు మేము మహాజన సోషలిస్ట్ పార్టీని సాధించుకుంటాం ఈరోజు రాజ్యాధికారం సాధించుకుంటామనే ఆశ మాకు నమ్మకం మాత్రం నిజంగా ఉన్నదా ఉన్నది నిజంగా నమ్మకం ఖచ్చితంగా ఉంది అనుకుంటున్నారా మీరు అది సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది ఏ పార్టీ అయినా ఇప్పుడు తెలంగాణ కోసం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినాం స్వాతంత్రం కోసం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినాం వర్గీకరణ కోసం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినాం అందులో ఫలితాలు ఎన్ని సాధించుకున్నాం అట్లాగే మహాజన సోషలిస్ట్ పార్టీ ఈ రోజు చేయగానే రేపే మనకు ఇది ఇప్పుడు పుట్టగానే పిల్లలు రేపే నడుస్తారంటే కాదు కదా టైం పడుతుంది కానీ కనీసం మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కూడా లేడు కదా అంటే సర్పంచులు ఎంతమంది ఉన్నాడో జస్ట్ ఇళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు ఒక్కరు ఇద్దరు అని అలాంటి పరిస్థితి ఉంది కదా మరి పార్టీ పెట్టగానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది పార్టీ వెంటనే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారా ప్రతి ఏ పార్టీలైనా చూడండి మీరు వెంటనే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే పరిస్థితి లేదు కనబడతలేదు మహాజన సోషలిస్ట్ పార్టీ కూడా అంతే ఈరోజు ఏదైనా గ్రామ స్థాయి నుంచే వస్తుంది కాబట్టి ఈరోజు గ్రామ సర్పంచ్ కూడా ఉన్నాడు అది ఎంతెందుకు వరంగల్ డిస్టిక్ వెల్దిలో మా ఎంఎస్పీ పార్టీ తరఫున గెలిచిన కొయ్యడ మల్లేశన్న కూడా ఉన్నాడు ఆయన లాయర్ ఓకే ఒకరిద్దరిని పెట్టుకొని మీరు సాధ్యమవుతుందని అంటున్నారు మరి అవును ఒకరిద్దరితోనే ఏ పోరాటమైనా ఒకరితోనే స్టార్ట్ అవుద్ది అవునా ఒకరితోనే పోరాటం స్టార్ట్ అవుతుంది ఒకటేసారి వందల మంది కాదు కదా ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఒక 20 మందితోటే కూర్చొని స్టార్ట్ చేసిన ఉద్యమము మొదలుపెట్టిన ఉద్యమము ఈ రోజు ప్రతి పల్లె ప్రతి గడపలో ఎంఆర్పిఎస్ అంటే చెప్తారు ఈ రోజు ఎన్నో లక్షలాది మంది వస్తున్నారు ఏదైనా పార్టీ కావచ్చు ఉద్యమ పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు అది ఒకరిద్దరితోనే స్టార్ట్ అవుతుంది తర్వాత వేలాది మంది పుట్టుకొస్తారు సో మా సిద్ధాంతం కూడా అంతే మేము ఒక చిన్న స్థాయి నుంచి ఒక పై స్థాయి వరకు మేము వెళ్ళాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం ముందుకెళ్తా ఉన్నాం సరే ఇప్పుడు ఎవరిని చూసినా కూడా మీ మహాజన సోషలిస్ట్ పార్టీలో కానీ ఎంఆర్పిఎస్లో కానీ ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరు ప్రస్తావించే పేరు మందకృష్ణ అసలు ఏంటి మందకృష్ణ గారి ముఖ్య ఎజెండా ఏంది అసలు ఆయన సిద్ధాంతాలు ఏంటి ఆయన ఈరోజు ఏదో ఆ పార్టీలో ఉన్నా కనుక ఆయనతో ఉన్నా కనుక ఫేవర్ చెప్పాలని చూడకండి అసలు వాస్తవం ఏంటో చెప్పండి వాస్తవం ఏదంటే బ్రదర్ ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ గారిని విమర్శిస్తూనే ఉంటారు కదా మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారిని ఆ స్థాయిలో విమర్శించారు మరి ఎందుకు విమర్శించట్లేదు విమర్శిస్తున్నారంటారా విమర్శిస్తున్నాం కదా ఎందుకు విమర్శిస్తున్నారని మీరు అంటున్నారు కదా కేసీఆర్ గారు ఏం చెప్పిండు ముఖ్యమంత్రి కాకముందుకు సామాన్యంగా ఒక పోరాట ఉద్యమకారుడిగా ఆయన పోరాటంలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేసినప్పుడు ఏం చెప్పినాడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నాం మరి దళితుల గురించి ఒక మందకృష్ణవాదిగా దళితుడు ఒక సీఎంను ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు ఒక దళితుడు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు ఈ రోజు దళిత ముఖ్యమంత్రి ఎందుకు గారే దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఉందా ఈరోజు మందకృష్ణ మాది గారు వెంటనే మన కేసీఆర్ని ఎందుకు విమర్శిస్తున్నాడంటే దీనికి ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు నిజంగా కేసీఆర్ దళితులకి ఏం న్యాయం చేయట్లేదంటారా ఎంతవరకు న్యాయం జరిగింది
దళితులకు న్యాయం జరగాల్సింది. దళిత ముఖ్యమంత్రి అయితే నిన్ను నెత్తలు పెట్టుకుంటుంటారు కదా, దళితులు నెత్తలు పెట్టుకొని ఊరగిస్తారు కదా కేసీఆర్ని. ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది ఆయనకు సపోర్ట్గా ఉన్నారు మీరే సెర్చ్ చేయండి. మరి ఎందుకు రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? నిజంగా మీరు అన్నట్టు ఆ సపోర్ట్ లేకుంటే, ఆ సపోర్ట్ లేకుంటే ఎందుకు అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు? చెప్తున్నా కదా, ఇప్పుడు మందు డబ్బు పంచుతున్నారు, పేదలకు ఒక ఆశ చూపిస్తున్నారు. పేదలకు ఒక ఆశ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఆ రూట్లో వాళ్ళు నడుస్తున్నారు. ఒక ఈరోజు ఓటు బ్యాంకు ఒక వ్యాపారం వాళ్ళు మలుచుకున్నారు కాబట్టి వాళ్ళు అట్లా వెళ్తున్నారు. మేము ప్రజాస్వామిక బద్ధంగా అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా మేము ఈరోజు మేము పోరాటం చేస్తా ఉన్నాం. అది తెలుసుకునే రోజు ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. అది ఇవాళైనా రేపైనా వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎప్పటికీ బీఆర్ఎస్ఏ ఉంటుందని కాదు, వాళ్ళు తెలుసుకున్నని రోజులే ఉంటారు ఏ పార్టీలో అయినా సరే. మరి దళిత బంధు కూడా ఇస్తున్నాడు కదా, దళితులను ఆదుకుంటా అని చెప్పిండు. ఎంతమందికి వస్తుంది దళిత బంధు? దళిత బంధు టీఆర్ఎస్ జెండాలు పట్టుకున్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. నిజంగా ఎవరికి సామాన్యులకు వస్తలేదంటారా? లేదు, సామాన్యులకు అస్సలే రావట్లేదు. ఎంతమంది ఇప్పుడు మీరు వెళ్ళండి ఛానల్ వాళ్ళు గ్రామ గ్రామంలో తెలుసుకోండి, ఒక గ్రామంలో తెలుసుకోండి. పొద్దున్న లేస్తే టీఆర్ఎస్ జెండాలు పట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈరోజు దళిత బంధు. వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ముచ్చట. దీంట్లో ఇంకా కమిషన్ కూడా, ఎవరైతే పెద్ద తలకాయలు ఉంటాయో టీఆర్ఎస్లో, ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము అన్నప్పుడు, దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నాము అన్నప్పుడు సగానికి సగం వాళ్ళు నొక్కి మిగతా సగం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా జరిగింది కాబట్టి నేను నాతో చెప్పినారు, అక్క ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, మనకిచ్చే 10 లక్షలు కానీ 6 లక్షలు మాత్రమే మన చేతులకు వస్తున్నాయి, 5 లక్షలు మనకు వస్తున్నాయి, మిగతాయి వాళ్ళు తీసేసుకుంటున్నారు. లీడర్స్ ఉంటారు కదా టీఆర్ఎస్ జెండాలు పట్టుకున్న వాళ్ళు, వాళ్ళ మధ్యలో నొక్కేస్తారు, ఇంకా ఈడికే నయ్యమని వీళ్ళు అనుకుంటారు జనాలు.